చీరాల జయంతిపేట శ్మశానంలో అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి. ఏరియా వైద్యశాల బీసీ వసతి గృహాలను అభివృద్ది చేస్తామన్న ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి. చీరాల మున్సిపల్ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి. చీరాల పట్టణం కారంచేడు రోడ్డులోని శ్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ది పనులను ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. నిర్మాణ పనులను కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతపై కాంట్రాక్టర్కు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుట అమృతపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్లు జంజన శ్రీనివాసరావు, బొనిగల జేసన్ బాబు, వైసీపీ నాయకులు కట్టా రవిచంద్ర పాల్గొన్నారు. మీరు ఊళ్ళో ఉండేవాళ్ళు నా చేయాలి, దాని నోటీస్ దాకా రాకూడదు, మీరు చేసేయాలి కానీ సరే. ఇంకొకటి మనకి అక్కడ మన హాస్పిటల్ దగ్గర అవతల ఎలా పక్క గేట్ ఉంది చూడు, అవతల రోడ్డు వెడల్పు కాదు, దాని గేట్ లేదు, అక్కడ స్తంభాలు ఉన్నాయి. అక్కడ రేపు పొద్దున కొద్దిగా సీసీ రోడ్డు కొద్దిగా వెడల్పు చేయాలి. అక్కడ అసలు గ్రావెల్ మెటల్ రోడ్డు ఉంది, ఇప్పుడు అది అప్రోచ్కి ఇబ్బందిగా ఉంది. అది ఆ స్తంభాలు మార్చాల్సి వస్తుంది. అవతల అయితే ఆ చివర ఒకటి చెట్టు ఉంటుంది. నా అబ్జర్వేషన్లో మీరు ఒకసారి అది చూస్తే ఆ స్తంభాలని ఇంకొకటిగా ఒక పది పదిహేను అడుగులు. చీరాల పట్టణంలోని 8వ వార్డు ఏరియా వైద్యశాల పరిసరాలను, సిటీ స్కాన్ సెంటర్ను, బీసీ బాలుర హాస్టల్ను ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. ఏరియా వైద్యశాలలోని సిటీ స్కాన్ వద్ద నుండి క్యాజువాలిటీ వరకు రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు చేయాలని, గేటు వద్ద పరిశుభ్రం చేయాలని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శేషుబాబుకు సూచించారు. సిటీ స్కాన్ పనితీరును పరిశీలించారు. అనంతరం బీసీ బాలుర హాస్టల్ చూసి త్వరలో నూతన భవన నిర్మాణం చేయిస్తామని చెప్పారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బొనిగల జేసన్ బాబు, పులిపాటి బాబురావు, శవనం సామ్యల్, షేక్ మహమ్మద్ పాల్గొన్నారు. చీరాల మున్సిపాలిటీ 30వ వార్డులో ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి పర్యటించారు. మాజీ కౌన్సిలర్ కాగితాల ప్రకాష్ ఇంటి వద్ద ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. వార్డులోని యువకులు శాసనసభ్యుని కలిసి పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, బతుల అనిల్, అరుణ్ కుమార్, నరాల తిరుపతి, రాయుడు, కట్ట రవిచంద్ర, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని 8వ వార్డులో ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి పర్యటించారు. వార్డు ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, దొంగల బెడద ఎక్కువగా ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. వార్డులో కొన్ని రోడ్లకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు. మహిళలు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. నివేశన స్థలాలు ఇప్పించాలని కోరారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అన్ని పరిశీలించాక త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుట అమృతపాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బొనిగల జేసన్ బాబు, పులిపాటి బాబురావు, శవనం శామ్యల్, షేక్ మహమ్మద్, బాబు మేస్త్రి పాల్గొన్నారు.
What?